పత్రికలు చూసినట్లయితే ఇందులో ప్రధానంగా మనం ఆంధ్రజ్యోతి పత్రికను ఒకసారి చూద్దాం. చేధంచారు ఆగు జర వేయల ఆయుషకు వేనవేల యత్నాలు. ఇక్కడ ప్రధానమైనటువంటి వార్తలు చూసినట్లయితే వార్ డిక్లేర్డ్, కేంద్రంతో కొట్లాడకు కేసీఆర్ సన్నద్ధం, భారత్ బంద్కు సంపూర్ణ మద్దతు, బంద్కు పెరిగిన మద్దతు. ఇది కూడా ఇలా ఉంటే ఇక్కడ ఇదే స్ఫూర్తితో పోరాడదాం, తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేద్దాం, కిషన్ రెడ్డి సంజయ్కు అమిత్ షా దిశానిర్దేశం. ఓకే, ఇది ఒకటి. ప్రధానంగా ఇంకోటి వార్త చూసినట్లయితే మద్దతు అడిగి బదనాం అవ్వడం ఎందుకు, అంటే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కార్పొరేటర్లు గెలిచినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా కేటీఆర్ కలిశారు. అనంతరం అక్కడ కలిసిన సందర్భంగా అక్కడ వాళ్ళు మాట్లాడినటువంటి విషయాలు, ఇంద్రభవనంలా పార్లమెంట్, స్టైపెండ్ హాంఫర్, పీజీ వైద్యుల ఉపకార వేతనాలు స్వాహ, ప్రైవేట్ వైద్య విద్యా కళాశాలల దంద, ఏడాదికి రూపాయలు 150 కోట్లకు పైనే దోపిడీ, ఏలూరు విలవిల, పెట్రోల్ మూత, పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు, 17 రోజుల్లో పెట్రోల్ ధర 2.35 రూపాయలు, డీజిల్ ధర 3.15 రూపాయలు పెరుగుదల, హైదరాబాద్లో పెట్రోల్ ధర 86.75 రూపాయలు, డీజిల్ ధర 88.32 రూపాయలు, ధరలు ఇంకా పెరిగే ముప్పు. ఇది ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో ప్రధాన అంశాలు. ఇక మనం వెలుగు పత్రిక చూసినట్లయితే ఇక్కడ టీఆర్ఎస్ అవినీతి పాలనపై పోరాటమే, రాష్ట్ర బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి అమిత్ షా పిలుపు, దుబ్బాక గ్రేటర్ స్ఫూర్తితో ముందుకు వెళ్ళండి. ఇదొకటి ప్రధానంగా అక్కడ వార్త ఉంది. ఇంకొకటి చూసినట్లయితే ఇక్కడ రైతులకు మద్దతుగా రేపు రాష్ట్ర రోగులు చేస్తాం, మంత్రులు ఎమ్మెల్యేలు బంద్లో పాల్గొంటారు, నేషనల్ హైవేలను దిగ్బంధిస్తాం. ఓకే, ఇక్కడ ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతున్నారు, ఏపీలోని ఏలూరులో కలకలం, 2 ఏళ్ళే రుణమాఫీ ఏది, 6 ఏళ్లలో రైతులకు మీరేం చేసిండ్రు బండి సంజయ్, ముందు రుణమాఫీ చేసి రైతుల సమస్యలపై మాట్లాడండి, దమ్ము ధైర్యం ఉంటే మార్కెట్ కమిటీలు రద్దు చేయండి, ఫసల్ బీమా రాష్ట్రంలో ఎందుకు అమలు చేస్తలేరని ప్రశ్న, రాష్ట్రానికి మస్తు ఉపాధి పైసలు. ఇవి ప్రధానంగా ఐటీ టవర్లు ఎక్కడ, జాబ్లు ఏవి, జిల్లాల్లో ముందుకు పడిన ఐటీ సెంటర్లు, పాలమూరులో ఐటీ హబ్ భూములు, వల్లి పంట. ఇవి ప్రధానంగా వార్తలు. ఇక్కడ మనం ప్రధానంగా చూసినట్లయితే ఇప్పుడు కరెంటు బర్నింగ్ టాపిక్ ఏంటంటే ప్రధానంగా ఇక్కడ సీఎం కేసీఆర్ గారు ఇక్కడ వార్ డిక్లేర్ చేశారు. ఎవరిపైన వారు? కేంద్ర ప్రభుత్వం పైన, అంటే బీజేపీ పార్టీ పైన. ఎందుకు వార్ డిక్లేర్ చేశారు? ఇక్కడ రైతులు దాదాపు ఒక 10-11 రోజుల నుంచి ఉద్యమం చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి రైతు చట్టాలను, రైతుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి చట్టాలను రద్దు చేయాలని చెప్పి ప్రజలు రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో భాగంగా లక్షలాది రైతులు ఢిల్లీలో ధర్నా చేసినటువంటి ఒక పరిస్థితి ఇప్పుడు ఉన్నది. కాబట్టి కేసీఆర్ అంటే నిజంగా అసలు కేసీఆర్ వారు డిక్లేర్డ్ ఎందుకు చేసిండ్రు? కేంద్రంతో కొట్లాడకు కేసీఆర్ సన్నద్ధం, అంటే కేసీఆర్ అంటే నిజంగా కేసీఆర్ గారికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంది అని మనం అనుకుంటున్నామా? ఒకవేళ చిత్తశుద్ధి నిజంగా ఉన్నట్లయితే తెలంగాణలో రైతుల పరిస్థితి ఏంటి అనే విషయాన్ని కూడా మనం ఆలోచించడం అవసరం లేదు. ఒకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో రైతులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులకు కనీసం మద్దతు ధర కూడా లేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఐకేబీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఐకేబీ సెంటర్లలో ధాన్యాన్ని దాదాపు ఒక 3-4 రోజుల దాకా అలానే ఉంచుతున్నారు. వర్షాలకు తడిసి ఎండకు ఎండి రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనీస ధరలు పలక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకొకటి విషయం ఒకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో నిజంగా కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉండేది ఉంటే ఇప్పుడు ఈ ఇక్కడ భారత్ బంద్కు సంపూర్ణ మద్దతును ఇస్తున్నటువంటి విషయాన్ని మనం సాధించాల్సిందే. ఎందుకంటే ఇది న్యాయమైన డిమాండ్ కాబట్టి ఏ పార్టీ కానీ ఎవరు కానీ ఏ సంఘాలు కానీ రైతులకు మద్దతుగా ఉండే విషయాన్ని మనం దాన్ని సాధిద్దాం. అదే క్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ గారు దాన్ని మద్దతు ఇస్తూ ఉన్నారు. దీన్ని స్వాగతిస్తూనే తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ ఆయన చిత్తశుద్ధి ఉంటే రైతుల పట్ల ఏ మేరకు వాళ్ళ సమస్యలను పరిష్కరించారు ఈ 6-7 సంవత్సరాల కాలంలో. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఒక ఎల్ఆర్ఎస్ ఒక సమస్య ఉంది, పెద్ద ఇష్యూ జరిగింది. ఎల్ఆర్ఎస్ గురించి కేసీఆర్ ఒక స్టాండ్ ఏంటి? ఇప్పటి వరకు ఆ సమస్యను పరిష్కరించలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో ధరణి అని ఒక వెబ్సైట్ తీసుకొచ్చారు. ధరణి అనే వెబ్సైట్ వల్ల
అది రైతులకు కానీ ప్రజలకు కానీ ఒరిగేటువంటిది ఏం లేదు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే ధరణి అనేది ఒక ప్రైవేట్ సంస్థ, ఆ ప్రైవేట్ సంస్థకు ప్రజల ఆస్తుల వివరాలు చెప్పాల్సిన అవసరం ప్రజలకు లేదు, అదొకటి. దీనివల్ల రైతులు ఎంతోమంది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదొకటి. ఫస్ట్ ఈ ధరణి అనే ఒక సంస్థను దీన్ని రద్దు చేసి కేసీఆర్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని తెలంగాణ ప్రజానీకం కోరుతా ఉన్నారు. అదేవిధంగా ఇంకొక విషయం ఇంకొక వస్తే ఇక్కడ ఫెడరల్ ఫ్రంట్ దిశగాను అడుగులు, అంటే సీఎం కేసీఆర్ గారు ఫెడరల్ ఫ్రంట్ను ఏర్పాటు చేస్తామని చెప్పి ఎప్పటి నుంచో మాట్లాడుతూ ఉన్నారు, కానీ అతనికి సరైనటువంటి ఒక ప్లాట్ఫామ్ రాలేదు, ఒక వేదిక అనేది రాలేదు. ఒక కాబట్టి ఇప్పుడు ఈ రైతు ఉద్యమాన్ని వేదికగా చేసుకొని, అంటే కేంద్ర ప్రభుత్వం పైన లక్షలాది రైతులు ఉద్యమాలు చేస్తున్నారు, వేలాది సంఘాలు, ప్రజా సంఘాలు కానీ ఇతర పార్టీలు కానీ సపోర్టు చేస్తున్నటువంటి ఒక సందర్భం ఇప్పుడు ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పైన, బీజేపీ పార్టీ పైన, బీజేపీ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఏ ఏ పార్టీలు అయితే దేశవ్యాప్తంగా ఉన్నాయో ఆ అన్ని పార్టీలను కూడా కేసీఆర్ గారు వాళ్ళన్నింటిని కలుపుకొని ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి రైతు ఉద్యమాన్ని, అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా అయితే తెలంగాణ కోసము ఒక పార్టీ పెట్టి అట్లా ముందుకొచ్చారో అదేవిధంగా ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ దిశగా అదేవిధంగా ప్రజా సంఘాలు, ఇతర పార్టీలు ఏవైతే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ ఒక ప్లాట్ఫామ్ దీనికి తీసుకొచ్చే అవకాశం ఉన్నది. అంతే తప్ప కేసీఆర్ గారికి నిజంగా చిత్తశుద్ధి రైతుల మీద ఉంది అనేది ప్రజలు భావించట్లేదు. కాబట్టి కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ ప్రభుత్వానికి నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంది, నిజాయితీగా రైతుల కోసం పోరాటం చేయాలని ప్రజలు కోరుతా ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు బంద్కు పెరిగిన మద్దతు అయితే ఇక్కడ ప్రధానంగా ఒక విషయం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు ఎందుకు రైతులు, లక్షలాది మంది రైతులు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు అని అంటే అసలు ఇప్పుడు జరుగుతున్నట్టు ఎందుకు, అంటే కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి యొక్క వ్యవసాయ చట్టాలు అనేవి ఏవైతే ఉన్నావో అవి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్నాయి. అంటే వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయడం కోసం, వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయడం కోసం మాత్రమే ఈ చట్టాలను ప్రవేశపెట్టారు, అంత తప్పించేం లేదు. దీనివల్ల ఒకే ఒక మాటలు చెప్తాను, ఈ చట్టాల, ఈ వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు ఒరిగేది ఏం లేదు. ఈ వ్యవసాయ చట్టాల వల్ల రైతులు వాళ్ళ భూముల్లో వాళ్ళే రేపు కూలీలుగా మారే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ బానిస సమాజం రాబోతున్నటువంటి సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి లక్షలాది మంది రైతులు ఈరోజు అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిన పరిస్థితి. ఈ ధర్నాకు ఒక మన దేశం నుంచే కాదు, దేశ నలుమూల నుంచి లక్షలాది మంది ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తూ ఉన్నారు. ప్రతి నలుమూల దేశం మొత్తం కూడా ఒక రైతులు ఉద్యమం పాటబట్టారు. దీనికి ప్రజా సంఘాలు, పార్టీలు కూడా మద్దతు ఇచ్చినాయి. అదేవిధంగా ఒక ఈ దేశం నుంచే కాదు, ఐక్యరాజ్య సమితి నుంచి కూడా వాళ్ళకు మాట్లాడే రైట్స్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు అడిగే స్వేచ్ఛ వాళ్ళకు ఉందని చెప్పి ఐక్యరాజ్య సమితి కూడా రైతులకు మద్దతు ప్రకటించింది. అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఒక దేశాలు, అనేక దేశాలు కూడా ఇక్కడ రైతులకు మద్దతుగా ఉంటే ఆ దేశాల్లో కూడా వాళ్ళు సంఘీభావంగా ర్యాలీలు కానీ రాస్తారోకలు కానీ చేస్తూ ఉన్నారు. కాబట్టి రైతు లేనిది ఈ దేశం లేదు, రైతు లేనిది రాజ్యం లేదు అంటారు. కాబట్టి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత, రైతులకు న్యాయం చేసిన బాధ్యత ఈ ప్రభుత్వాలది, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలు కానీ రైతులను ఆదుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఆ చట్టాల్లో మార్పులు తీసుకురావాలి, రైతులకు న్యాయం చేసే విధంగా. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మూజువాన్ని ఎవరితోని, అంటే రైతులని అభిప్రాయం తీసుకోవాలి, రైతు సంఘాలు కానీ రైతుల అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో చట్టాన్ని మూజువాన్ని ఎవరితోని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది అది ఒక ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి రైతులు, అంటే ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క కలయిక ఉండాలి. కాబట్టి ప్రజల యొక్క ఆలోచన, ప్రజల యొక్క వాళ్ళకి వాళ్ళ అవసరాలు చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ఉంటుంది. కాబట్టి అలాంటిది చేయలేదు. ఇప్పటికైనా రైతుల యొక్క ఆలోచన ప్రకారంగా వారికి ఏదైతే వాళ్ళ సమస్యలు ఉన్నాయో వెంటనే వాటి సమస్యలను పరిష్కరించాలి. ఇక ఇంకొకటి చూసినట్లయితే ఇక్కడ ఇక్కడ ఇదే స్ఫూర్తితో పోరాడదాం, తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేద్దాం, కిషన్ రెడ్డి, సంజయ్ కు అమిత్ షా దిశానిర్దేశం. ఇదే స్ఫూర్తితో పోరాడదాం, అంటే ఇదే స్ఫూర్తితో ఏం పోరాటం చేసింది ఇక్కడ బీజేపీ పార్టీ వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి సమస్యలు లేవు, ఇక్కడ ఏమి పోరాటం చేసినారు. అంటే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో కూడా ఉంది కదా, అంటే ఇక్కడ వీళ్ళు పోరాటం చేసింది ఎక్కడ, గ్రేటర్ హైదరాబాద్లో గెలవడం కోసం మాత్రమే పెద్దగా
ప్రయత్నం చేసిండు, పోరాటం చేసిండు తప్ప నిజాయితీగా ప్రజల సమస్యల గురించి ఇక్కడ కూడా వాళ్ళు పోరాటం చేసిన దాఖలు లేవు. ఎందుకంటే బీజేపీ కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు 2023 గెలిపే లక్ష్యంగా వాళ్ళ ఒక కార్యాచరణ ఉంది. అంతే తప్ప ప్రజల సమస్యల గురించి మాట్లాడే ఆలోచనలో వాళ్ళు లేరు. కాబట్టి ఇప్పటికైనా కూడా వీళ్ళు బీజేపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ వాళ్ళు ఆలోచించి నిజాయితీగా ప్రజల పక్షం ఆలోచించి మాట్లాడాలి. అదేవిధంగా రైతుల పక్షం కూడా ఆలోచించి మాట్లాడాలి. కేంద్రం ప్రవేశపెట్టిన ఒక రైతు వ్యతిరేక చట్టాలను కూడా బీజేపీ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి కూడా వీళ్ళు తీవ్రంగా వ్యతిరేకించాల్సిన కూడా అవసరం ఉన్నది. అక్కడ పార్టీ కాదు, మనకు ప్రధానంగా ప్రజలు ముఖ్యం. మనకు పార్టీల కన్నా ప్రజలు ముఖ్యం. ఇక ఈరోజు ఈ పార్టీలో ఉంటున్నారు, రేపు ఇంకో పార్టీలకు వెళ్తున్నారు. కాబట్టి మనకు ప్రజలు ముఖ్యం, ప్రజల గురించి మాట్లాడాలి. అప్పుడే మనకు మోరల్ వాల్యూస్ అనేది ఉంటుంది రాజకీయాల్లో. కాబట్టి ఆ దిశగా బీజేపీ నాయకులు ఆలోచించాలని అక్కడ ప్రజలు అంటూ ఉన్నారు. ఇక్కడ స్టైపెండ్ హాంఫర్ట్, ఇక్కడ పీజీ వైద్యుల ఉపకార వేతనాలు సహా ప్రైవేటు వైద్య విద్యా కళాశాలల దంద. అంటే ఇది కొత్త దంద కాదు, ఇది ఎక్కడ ఈ యొక్క దగ్గరనే జరగట్లేదు. ప్రతి తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఇలాంటి దందలు ప్రతిరోజు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఆలోచించి అసలు ప్రభుత్వ విద్యా విధానాన్ని, ప్రభుత్వ యూనివర్సిటీలను, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థలను కాపాడుకున్నప్పుడే ఈ సమస్యలకు పరిష్కారం అవుతాయి. ఈ ప్రైవేట్లలో ఎప్పుడు కూడా కార్పొరేట్లు ఎప్పుడు కూడా దందాలే ఉంటాయి. కాబట్టి సామాన్యులకు చదువుకునే అవకాశం ఉండదు, సామాన్యులు నిలబడే అవకాశం ఉండదు. కాబట్టి ఈ వీటిపైన ప్రభుత్వాలు ఆలోచించి ఈ దందాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నది. ఇంకా ఇక్కడ టీఆర్ఎస్ అవినీతి పాలనపై పోరాటమే రాష్ట్ర బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి అమిత్ షా పిలుపు. ఓకే, టీఆర్ఎస్ పార్టీ అవినీతి చేస్తున్నది, మరి బీజేపీ పార్టీ ఏం చేస్తూ ఉన్నది? బీజేపీ పార్టీ అవినీతి చేయట్లేదా? ఒక టీఆర్ఎస్ పార్టీ అవినీతి చేస్తూ ఉన్నదా? అంటే ఈ విషయాన్ని మరి బీజేపీ పార్టీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉన్నది, ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. గర్వాపసిగా భావిస్తున్న వీయశాంతి, ఆమె సొంత గుడికి వీయశాంతి మళ్ళీ వచ్చేసింది. అంటే బీజేపీ పార్టీలోకి జాయిన్ ఉన్నది అది. ఇక్కడ రైతులకు మద్దతుగా రేపు రాష్ట్ర రోగులు చేస్తాం, మంత్రులు ఎమ్మెల్యేలు బంద్లో పాల్గొంటారు, నేషనల్ హైవేలను. నిజంగానే సార్, కేటీఆర్ గారికి మనవి ఏంటంటే రేపు రాష్ట్ర రోగులు చేస్తాం. అంటే దీన్ని ఒక వీళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ కానీ వీళ్ళంతా కేసీఆర్ గారు కానీ ఏం చేస్తున్నారంటే దీన్ని పొలిటికల్ స్టంట్ దీన్ని అంటే ఒక రైతుల అటువంటి నిజాయితీగా రైతుల సమస్యల కోసం వాళ్ళు కొట్లాడుతూ ఉంటే రాజకీయంగా వీళ్ళు వాళ్ళ పబ్బం కట్టుకోవడం కోసం, అంటే వాళ్ళ రాజకీయ ఉనికి కోసము, ఇక్కడ ప్రజల్ని ఇంకా వీళ్ళ వైపు తిప్పుకోవడం కోసము, అంటే ఒక పొలిటికల్ స్టంట్ అన్నట్టు ఇది. పొలిటికల్ స్టంట్ కోసం మాత్రమే వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప నిజాయితీగా చిత్తశుద్ధిగా రైతుల కోసం మాట్లాడట్లేదు. ఎందుకంటే తెలంగాణలో రైతుల సమస్యలు ఇప్పటివరకు ఏ మేరకు పరిష్కరించాలనేది ఫస్ట్ వీళ్ళు స్వయం విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది స్వయం విమర్శ చేసుకున్న తర్వాత మీరు చేయండి, సంతోషం. ఓకే, ఇక్కడ 2 ఏళ్ళే రుణమాఫీ ఏది? సరే ఓకే, వాళ్ళు రుణమాఫీ ఇవ్వట్లేదు, మీరేం చేస్తున్నారు బీజేపీ ప్రభుత్వం నుంచి? మీరు కూడా ఏం చేస్తున్నారు? మరి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రైతులకు సమస్యలు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. వాటి గురించి మీరు ఎప్పుడైనా మాట్లాడినారా? సరే పరిష్కరించాలి. 6 ఏళ్లలో రైతులకు మీరేం చేసిండు? వాస్తవం 6 ఏళ్లలో రైతులకు వాళ్ళు ఏం చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? బీజేపీ పార్టీ సెంట్రల్లో ఉన్నది కదా, బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది? ఫస్ట్ మిమ్మల్ని మీరు స్వయం విమర్శ చేసుకున్న తర్వాత మీరు మాట్లాడండి. ఐటీ టవర్లు ఎక్కడ, జాబులు ఏవి? జిల్లాలో ముందుకు పడిన ఐటీ సెంటర్లు, పాలమూరు ఐటీ హబ్ భూముల్లో పల్లి పంట, కరీంనగర్లో పట్టుమని పదుల సంఖ్యలోనే జాబ్లు, వరంగల్లో టెకీలకు రూపాయలు 12,000 దాటని శాలరీలు, ఖమ్మంలో 3 ఏళ్లకు పూర్తయిన నిర్మాణం. ఇది ఇట్లా ఉంది మన పరిస్థితి. ఇది ఈ సమస్యలు ఏదైతే ఉందో ఈ సమస్యను కూడా పరిష్కరించాలి. ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోతున్నారు, ఏపీలోని ఏలూరులో కలకలం. 2 రోజులుగా ఆసుపత్రిలో చేరిన 286 మంది కాళ్ళు చేతులు వణకడం. అంటే ఇప్పటిదాకా కరోనాతోనే భయపడిన జనాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త వ్యాధి ఒకటి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఏపీ ప్రజలు కూడా జాగ్రత్త ఉండాలి, ప్రభుత్వం కూడా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి. ఇప్పటికప్పుడు ప్రభుత్వము ప్రజల పట్ల ఆలోచించి ఇక్కడ ఎక్కువ వైద్య సేవలు ఎక్కువగా ఉండేట్టుగా చూసుకోవాలి. ప్రతి ఏపీలో ప్రతి మండలంలో ప్రతి గ్రామానికి ఒక
ప్రభుత్వం నుంచి ఒక వైద్యానికి సంబంధించిన ఒక ఏజెంట్ను తప్పకుండా ఏర్పాటు చేయాల్సినట్టు ఒక అవసరం ఉండేది. ఎందుకంటే మనకు ఫస్ట్ ఆరోగ్యం ముఖ్యము, ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ పరిణామం చేయగలుగుతాం. కాబట్టి ఫస్ట్ ప్రభుత్వం ఆరోగ్యం విషయంగా ఆరోగ్యంగా ఉండేట్టుగా, ప్రజలు ఆరోగ్యంగా ఉండేట్టుగా పనిచేయాలి.